హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ గురించి మనం మీరు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది ఏంటంటే, తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది జారీ అయింది. ఎవరైతే గ్రూప్ 4కి విఆర్ఓకి ఫ్రీ కోచింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి మనకి ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎవరైతే గ్రూప్ 4 విఆర్ఓ అప్లై చేసుకున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఇది ఓవరాల్గా 10 బీసీ స్టడీ సర్కిల్లలో మనకి కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఈ కోచింగ్ పీరియడ్ వచ్చేసి 60 డేస్ ఉంటుంది. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది మనకి 12 జూన్ 2018 నుంచి స్టార్ట్ అయింది. 21 జూన్ 2018కి ఎండ్ అవుతుంది అనమాట. మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది 21 జూన్ 2018కి మనకు ప్రొవైడ్ చేస్తారు. కోచింగ్ అనేది మనకి 22 జూన్ 2018 నుంచి కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క సెంటర్లో ఈ 10 డిస్ట్రిక్ట్లలో ఒక్కొక్క సెంటర్లో మనకి 200 క్యాండిడేట్స్ ఉంటారన్నమాట, 200 సీట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళకి లంచ్ అండ్ బుక్స్ కూడా ఫండ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. లంచ్ అండ్ బుక్ ఫండ్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ ఏంటో చూసుకుందాం మనం. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 1,50,000 నుంచి 2 లాక్స్ లోపు ఉండాలన్నమాట సంవత్సర ఆదాయము. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళకి అయితే 3% రిజర్వేషన్ ఉంటుంది. ఉమెన్స్కి అయితే 1/3% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. అలాగే క్యాండిడేట్స్ అందరూ కూడా ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సీ మెమో, నేటివిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అక్నాలెజ్మెంట్ ఆఫ్ గ్రూప్ 4 విఆర్ఓ నోటిఫికేషన్, ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒక అక్నాలెజ్మెంట్ వస్తుంది. అక్నాలెజ్మెంట్ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి. అలాగే ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్ ఉన్నారో లేదా ఆల్రెడీ ఏదైనా పోస్ట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అనమాట. 10 సెంటర్స్లో అంటే 10 డిస్ట్రిక్ట్లలో కూడా ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్గా ఎవరైతే ఈ 10 డిస్ట్రిక్ట్లలో కూడా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. హైదరాబాద్ సెంటర్లో మాత్రం హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్టిక్లో ఈ 2 డిస్టిక్ట్లో క్యాండిడేట్స్ హైదరాబాద్ సెంటర్లోనే కోచింగ్ ఉంటుంది. అలాగే వేరే డిస్టిక్ వాళ్ళకి అంటే మహబూబ్ నగర్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఈ డిస్టిక్ మాత్రం సపరేట్గా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళ నేటివ్ డిస్టిక్లోనే. ఓకే, ఇది మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, ఇది కంప్లీట్లీ ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టే, మార్క్స్ ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయో దాన్ని బట్టే అండ్ అలాగే రిజర్వేషన్ని బట్టి కూడా ఇది సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం ముందుగా దీని అఫీషియల్ వెబ్సైట్ అయిన studycircle.cgg.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రీ కోచింగ్ ఫర్ గ్రూప్ 4 విఆర్ఓస్ 2018 అని. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇంకో పేజ్ ఓపెన్ అయింది, ఇంకో విండో. దీంట్లో కనిపిస్తుంది మనకి తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టడీ సర్కిల్ ఆఫ్ బీసీస్ ఫ్రీ కోచింగ్ ఫర్ గ్రూప్ 4 విఆర్ఓ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనము క్యాండిడేట్ సర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సీ మెమోలో ఎలా ఉందో అలా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్ విత్ కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అది, అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ అండ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అండ్ నేటివ్ డిస్టిక్. ఇక్కడ నేటివ్ డిస్టిక్ దగ్గర మీ ఎక్కడైతే ఏ డిస్టికో మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు 31 డిస్ట్రిక్ట్స్ కూడా దీంట్లో పెట్టారు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ ఫర్ కరస్పాండెంట్స్ అనేది, ఇక్కడ మీ నేటివ్ అడ్రస్ అనేది పెట్టండి, డిస్టిక్, మండల్, విలేజ్, ఇక్కడ స్ట్రీట్, హౌస్ నంబర్, పిన్ కోడ్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత మనకి 10th క్లాస్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, మ్యాక్సిమం మార్క్స్, అప్టైన్ మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ స్కూల్ నేము, ఏ బోర్డు, ఇంటర్మీడియట్ కూడా సేమ్,
ఇవన్నీ డీటెయిల్స్ కూడా, ఇంటర్మీడియట్, టెన్త్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఫిల్ చేస్తున్నాను. ఇంతకుముందు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా అండ్ గవర్నమెంట్ స్టడీ సర్కిల్లో ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్, అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గ్రూప్ 4 విఆర్ఓ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేశాను. ఇక్కడ ఒక మనకి చిన్న బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వచ్చిన దాన్ని మనం ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది 21st లోపు మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ పెడతా అన్నారు కాబట్టి అప్పటివరకు మనం వెయిట్ చేయాలి. ఇది ఫ్రీగా వస్తున్న కోచింగ్ ఫ్రెండ్స్, ఇది దీన్ని మిస్ చేసుకోకండి. ఎవరైతే ఎలాగైనా జాబ్ సంపాదించాలి అనుకుంటున్నారో దానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎనీ ఆన్లైన్ సెంటర్లలో ఇక ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది ఇప్పటివరకు మా దగ్గర ఉన్న అప్డేట్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది. మ్యాక్సిమం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 4 విఆర్ఓ చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరో ఒకరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం హెల్ప్ చేస్తే మేము చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.